ఓకే ఈ వీడియోలో సున్నా పఠనం. ఓకే మరి ఇక్కడ సున్నా పఠనం అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చాలా జాగ్రత్తగా మనము కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరము ఉన్నదండి. ఓకే మరి ఇక్కడ సున్నా పఠనం విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మరి సున్నా పఠనాన్ని ఎట్లా మనము తెలుసుకోవాలి, మౌన పఠనాన్ని ఎట్లా చేసుకోవాలి, అంటే సున్నా పఠనము అదేవిధంగా విస్తార పఠనము అనేటువంటి రెండు రకాల పఠనాలు ఉంటాయి. ఇప్పుడు దాంట్లో సున్నా పఠనం అనేటువంటిది చూద్దాం. మూడు నెంబర్ వేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఆ సున్నా పఠనము మెయిన్ హెడ్డింగే పెట్టండి. మెయిన్ హెడ్డింగ్ అంటే సెంటర్లో పెట్టాలి, మెయిన్ హెడ్డింగ్ సైడ్ అంటే సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఓకే ఈ సున్నా పఠనం విషయానికి వచ్చినట్లయితే ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టి భావంతో పాటు భాషాంశాలను కూడా తెలుసుకుంటూ చదవడాన్ని ఏమంటామనంటే సున్నా పఠనము అంటాం. ప్రతి అంశాన్ని వివరంగా వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టి, మనసు పెట్టకపోతే ఏది రాదు, మనసు పెట్టి భావముతో పాటు భాషాంశాలను అంటే గ్రామర్ పాయింట్స్ భాషాంశాలను తెలుసుకుంటూ చదవడాన్ని సున్నా పఠనము అంటారు. ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టి భావంతో పాటు భాషాంశాలను తెలుసుకుంటూ చదవడాన్ని సున్నా పఠనం అని అంటారు. అంటే ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టి భావంతో పాటు భాషాంశాలను గ్రామర్ పాయింట్స్ని కూడా సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు అన్నిటినీ తెలుసుకుంటూ చదవడాన్ని ఏమంటాం అంటే సున్నా పఠనం అని అంటాను. ఏం లేదు, సున్నా పఠనం అని అంటే ప్రతీది తెలుసుకుంటూ చదవడమే సున్నా పఠనము, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే వాచక పుస్తకాల్లోని అంటే టెక్స్ట్ బుక్లలో శబ్దార్థ జ్ఞానానికి ప్రాధాన్యం ఉండే పఠనాన్ని సున్నా పఠనం అంటారు. అంటే వాచక పుస్తకాల్లో టెక్స్ట్ బుక్లలో శబ్దాల యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉండేటువంటి పఠనమే, శబ్దాల యొక్క అర్థాలు తెలుసుకుంటూ పఠనం చేసేదానికి సున్నా పఠనం అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పద్యం తీసుకున్నాము ఆ పద్యం తీసుకుంటూ చదవడం అంట. నేను ఇంతకుముందు చెప్పి ఇమ్ముగ చదవని నోరును అమ్మాయిని పిలిచి అన్నమడగని నోరును తమ్ముల పిలువని నోరును కుమ్మరి మను తవ్వినట్టి గుంటర సుమతి అన్నామనుకో, ఇది ఏ పఠనం అవుతుంది చెప్పండి, ఇది ఏ పఠనం అవుతుంది మేడమ్స్. ఇమ్ముగ చదవని నోరును అమ్మాయిని పిలిచి అన్నమడగని నోరును తమ్ముల పిలవని నోరును కుమ్మరి మనదొవ్వినట్టి గుంటర సుమతి అని అన్నాం, ఇది ఏ పఠనం అవుతుంది. ఇది ప్రకాశ పఠనం అవుతుంది. ప్రకాశ పఠనం అన్నా బాహ్య పఠనం అన్నా రెండు సేమే. అట్లా కాకుండా ఇమ్ముగా అంటే ఏంది,
అని చదువు. చదువని నోరును ఆ అమ్మాయని పిలిచి అడగ అన్నం అడగని నోరును, పద పదానికి శబ్ద శబ్దానికి అర్థం తెలుసుకుంటూ చదవడాన్ని ఏమంటామండి, చిన్న పఠనం అంటారు. అదే డిఫరెన్స్. అంటే ఇక్కడ వాచక పుస్తకాలలో అంటే టెక్స్ట్ బుక్లలో శబ్దార్థ జ్ఞానానికి ప్రాధాన్యం ఉండేటువంటి పఠనాన్ని చిన్న పఠనము అంటారు. వాచక పుస్తకాల్లోని శబ్దార్థ జ్ఞానానికి ప్రాధాన్యం ఉండే పఠనాన్ని చిన్న పఠనము అంటారు. వాచక పుస్తకాల్లోని శబ్దార్థ జ్ఞానానికి ప్రాధాన్యం ఉండే పఠనాన్ని ఏమంటామని అంటే చిన్న పఠనము అంటాం. మరి ఏదైనా ఒక అంశాన్ని విపులంగా వివరంగా స్పష్టంగా సంపూర్ణంగా అధ్యయనం చేయడాన్ని చిన్న పఠనం అంటారు. ఏదైనా ఒక విషయాన్ని అంశాన్ని ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టి భావంతో పాటు భాషాంశాలను తెలుసుకుంటూ చదవడాన్ని చిన్న పఠనం అంటారని ఒక నిర్వచనం. మరి ఈ టెక్స్ట్ బుక్లలో ఉన్నటువంటి శబ్దార్థ జ్ఞానానికి శబ్దాల యొక్క అర్థాన్ని తెలుసుకోవాలనేటువంటి జ్ఞానానికి ప్రాధాన్యం ఉండేటువంటి పఠనాన్ని ఏమంటామంటే చిన్న పఠనం అంటాం. మరి ఏదేని ఒక అంశాన్ని విపులంగా సవివరంగా స్పష్టంగా సంపూర్ణంగా అధ్యయనము చేయడాన్ని సున్న పఠనము అనవచ్చు. ఏదైనా ఒక అంశాన్ని విపులంగా సవివరంగా స్పష్టంగా సంపూర్ణంగా అధ్యయనం చేయడాన్ని సున్న పఠనం అంటారు. అట్లా కాకుండా వాగేంద్రియాల సహాయము లేకుండా లిపి రూపంలో ఉండేటువంటి వాటిని మనసులో అర్థం చేసుకొని గ్రహించడాన్ని ఏమంటారంటే మౌనపడడం అంటారు. వాగేంద్రియాల సహాయముతో స్పష్టంగా నిర్దిష్టంగా అందరికి వినబడేలా చేయు పఠనాన్ని ఏమో బాహ్యపడడం అంటారు. ఓకే, మరి ఇప్పుడు ఈ సున్నపఠనం గురించి శ్రీ గొడవర్తి సూర్యనారాయణ అనేటువంటి ఆయన అభినవ చార్యకము అనేటువంటి గ్రంథములో శ్రీ గొడవర్తి సూర్యనారాయణ గారు అభినవ చార్యకము అనేటువంటి ఒక గ్రంథంలో సున్న పఠనము గురించి పేర్కొన్నాడు. అడుతాడుబిట్టు ఈ కింది వారిలో చిన్న పఠనాన్ని గురించి పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? ఏ గ్రంథంలో పేర్కొనడం జరిగింది అభినవచార్యకం? ఏమని పేర్కొన్నాడు అనంటే, ఒక కావ్యాన్ని గాని లేదా ఒక వ్యాసాన్ని గాని అమూలాగ్రంగా ప్రతి అర్థం మీద దృష్టిని సారించి చదవడాన్ని
సున్న పఠనం అంటారు. అని పేర్కొన్నాడు, అంటారనద్దు పేర్కొన్నాడు. ఒక కావ్యాన్ని గాని లేదా ఒక వ్యాసాన్ని గాని అమూలాగ్రంగా మూలాలతో సహా ప్రతి శబ్దం మీద ప్రతి అర్థం మీద దృష్టిని సారించి చదవడాన్ని ఏమంటారంటే సున్న పఠనం అని పేర్కొన్నాడు. ఎవరు? శ్రీ గుణవర్తి సూర్యనారాయణ అనేటువంటి ఆయన అభినవ చార్యకము అనేటువంటి గ్రంథము. ఇది ఇంపార్టెంట్ బిట్, గ్యారంటీ వస్తుంది ఈ బిట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకోరు ఏమన్నారనంటే ప్రముఖ పాశ్చాత్య పండితుడైనటువంటి ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి ఆయన, ఫ్రాన్సిస్ బేకన్ ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి ఆయన ఏం చెప్పిండు అనంటే, ఆ ఫ్రాన్సిస్ బేకన్ మానవుడికి సున్న పఠనము ద్వారానే సమగ్రమైన జ్ఞాన సముపార్జన భాషపై కామ అధికారము సమకూరుతుంది. మానవుడికి క్షుణ్ణ పఠనం ద్వారానే సమగ్రమైన జ్ఞాన సముపార్జన భాషపై అధికారము సమకూరుతుందని పేర్కొన్నాడు ఫ్రాన్సిస్ బేకన్, పాశ్చాత్య పండితుడు. అంటే సున్న పఠనం ద్వారానే సమగ్రమైనటువంటి జ్ఞాన సముపార్జన అనేటువంటిది లభిస్తుంది, భాష మీద అధికారం అనేటువంటిది సమకూరుతుంది అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ బేకన్. జ్ఞానమైనటువంటి సమగ్రమైనటువంటి జ్ఞాన సముపార్జన ఏ పఠనం ద్వారా కలుగుతుంది అని అంటే సున్న పఠనం ద్వారా కలుగుతుందని అభిప్రాయపడేటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ బేకన్. భాషపై అధికారము సమకూరుతుంది, సున్న పఠనం ద్వారానే భాషపై అధికారము సమకూరుతుందని పేర్కొన్నటువంటి పాశ్చాత్య పండితులు ఎవరంటే ఫ్రాన్సిస్ బేకన్. ఈ ఫ్రాన్సిస్ బేకన్ ఇంకొక విధంగా కూడా అన్నాడు. ఏమన్నాడు అనంటే ఫ్రాన్సిస్ బేకనే మళ్ళీ పెట్టుకోండి, సున్న పఠనం గురించి చెప్తూ వివరిస్తూ సున్న పఠనాన్ని ప్రస్తావిస్తూ ఇలా అభిప్రాయపడ్డాడు. ఏమన్నాడంటే కొన్ని పుస్తకములను రుచి చూడాలి, మరికొన్ని పుస్తకములను నమిలి మింగాలి. ఇంకొన్ని పుస్తకములను నమిలి మింగడమే గాక జీర్ణం చేసుకోవాలి. కొన్ని పుస్తకములను రుచి చూడాలి, మరికొన్ని పుస్తకాలను నమిలి మింగాలి, ఇంకొన్ని పుస్తకములను నమిలి మింగడమే కాక జీర్ణం చేసుకోవాలి. అంటే కొన్ని పుస్తకములు ఎట్లున్నాయో చూడాలి, కొన్ని పుస్తకాలేమో చదవాలి, ఇంకొన్ని పుస్తకాలేమో చదివి అర్థం చేసుకోవాలి. అది నమిలి మింగడమే, మింగుతారు మస్తుగా దాన్ని జీర్ణం చేసుకోవాలి అంటే అర్థం చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? రుచి చూడాలంటే చూడాలి అంతే, ఇట్లా చూడాలి, కొన్ని పుస్తకాలు చదవాలి, కొన్ని పుస్తకాలు చదివి అర్థం చేసుకోవాలి అని ఫ్రాన్సిస్ బేకన్ పుస్తకముల గురించి చాలా చక్కగా చెప్పాడు.
కొన్ని పుస్తకములను చూడాలి, మరికొన్ని పుస్తకములను నమిలి మింగాలి, ఇంకొన్ని పుస్తకములను నమిలి మింగడమే కాక జీర్ణం చేసుకోవాలి అని అన్న పాశ్చాత్యుడు సర్ ఫ్రాన్సిస్ బేకన్. క్షుణ్ణపఠనానికి చక్కని ఉదాహరణలు, క్షుణ్ణపఠనానికి చక్కని ఉదాహరణ ఏంటి అని అంటే మన తెలుగు వాచక పుస్తకాలు, టెక్స్ట్ బుక్లు, నాంటెల్స్ కావు, మళ్ళా ఉపవాచకాలు కావు, తెలుగు వాచక పుస్తకాలు. వాచక పుస్తకాలు అన్నట్టు టెక్స్ట్ బుక్లు అన్నట్టు, రీడర్స్ తెలుగు టెక్స్ట్ బుక్లు రీడర్స్ సూపర్ దా తెలుగు వాచక పుస్తకాలు. అంటే ఇక్కడ విద్యార్థులు వాచక పుస్తకాల్లో ఉన్నటువంటి పద్య గద్యాత్మకమైనటువంటి పాఠ్యాంశాల్లో చేసేటువంటి పఠనము చిన్నపఠనమే. అలా పద్యాలైనా కానీ గద్యమైనా కానీ ఏ అంశాన్ని చదివినా కానీ చిన్నపఠనంతో చేస్తారు. మరి ఇక్కడ ఈ క్షుణ్ణపఠనం వల్ల పద్య భాగాల్లోని రసానుభూతి, ఆనందభూతి, ఆనందానుభూతి కలుగుతాయి. శబ్దాలపై శబ్దార్థ జ్ఞానం అలవడమే కాకుండా భాషపై అధికారము పట్టు లభిస్తుంది. క్షుణ్ణపఠనం వల్ల పద్య భాగాల్లోని రసానుభూతి ఆనందానుభూతి కలుగుతాయి. ఈ క్షుణ్ణపఠనం వల్ల శబ్దార్థ జ్ఞానము అలవడమే కాకుండా భాషపై పట్టు వస్తుంది. భాష మీద మంచి పట్టు వస్తుంది చిన్నపఠనం చేస్తే. ఇప్పుడు మీరైనా సబ్జెక్టులు అవుతున్నారు, కొంతమంది ప్రకాశ పఠనం చేస్తారు నాలాంటి వాడైతే, కొంతమంది మౌన పఠనం చేస్తారు, మరికొంతమంది చిన్నపఠనం చేస్తారు. ఎక్కువగా బెనిఫిట్ అయ్యేది ఎవరికి చెప్పండి? ప్రకాశ పఠనం చేసినవనికా, మౌనపఠనం చేసినవనికా, సున్నపఠనం చేసినవనికా బెనిఫిట్ అయ్యేది? రైట్. మరి ఇక్కడ పిహెచ్డి చేసేటువంటి వాళ్ళు ఉంటారు, విషయాన్ని ఎక్కువగా సేకరించాల్సి అవసరం ఉంటుంది. లైబ్రరీకి వెళ్ళినప్పుడు విషయాన్ని ఎక్కువగా సేకరించాల్సి వస్తుంది, అప్పుడు ఈ క్షుణ్ణపఠనము అంత ఉపయుక్తం కాదు. అందుకన ఈ క్షుణ్ణపఠనం అనేటువంటిది క్షుణ్ణపఠనము విషయ సేకరణకు అంతగా ఉపయుక్తం కాదు. అంటే విషయాన్ని సేకరించాలన్నప్పుడు మొత్తం ప్రతిదీ చదువుకోకపోతే అది కాదు, ఇట్లా చదువుకోకపోతే అయిపోతుంది. మామూలుగా మౌనపఠనం చేసుకుంటే అయిపోయి శుణ్ణపఠనం ప్రతి అర్థాన్ని సేకరించుకుంటూ పోవాలని అంటే కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి అంశం. ఓకేనా? మరి ఈ క్షుణ్ణపఠనం యొక్క ప్రయోజనాలు ఏంటివి? ఈ క్షుణ్ణపఠనం కంటే ముందుగా ఒక అంశాన్ని చూద్దాము. క్షుణ్ణపఠనంలో శబ్దం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. నాస్ అనేటువంటి శాస్త్రవేత్త ఏమని చెప్పాడు అని అంటే, నాస్ అనేటువంటి ఆయన ఈయన భాషా శాస్త్రవేత్త, గాసడ బీసడగా ఎక్కువ విషయము చదవడము కంటే గాసడ బీసడగా ఎక్కువ విషయము చదవడము కంటే
సున్నంగా సున్నంగా తక్కువ విషయాన్ని చదవడం మేలు అంటాడు. చాలా వరకు ఏం చేస్తారంటే ఏ పుస్తకం కనబడితే ఆ పుస్తకం తీసుకొచ్చి ఏమి చదువుతారు, అదే పది పుస్తకాలు ఒకసారి చదివేయడం కన్నా ఒక పుస్తకాన్ని చదవడం మేలు అనమాట. దీని పనికొస్తుంది గాసర బీసరగా ఎక్కువ హర్రి బర్రీగా ఎక్కువ విషయం చదవడం కంటే క్షుణ్ణంగా తక్కువ విషయం చదవడం మేలు అని చెప్పినటువంటి భాషా శాస్త్రవేత్త ఎవరు అని అంటే నాస్. ఒక పుస్తకాన్ని పదే పదే పఠించడం వల్ల క్షుణ్ణపఠనం అనేటువంటిది అభివృద్ధి జరుగుతుంది. ఒక పుస్తకాన్ని పదే పదే చదవడం వల్ల క్షుణ్ణపఠనము డెవలప్ అవుతుంది, క్షుణ్ణపఠనము అభివృద్ధి జరుగుతుంది. క్షుణ్ణపఠనం అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? మరి ఈ క్షుణ్ణపఠనం యొక్క ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అని చూసినట్లయితే, క్షుణ్ణపఠనం యొక్క ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంటే, సైడ్ రీడింగ్ పెట్టుకోండి, క్షుణ్ణపఠనము ప్రయోజనాలు రైట్. విషయంపై సంపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుంది. ఫస్ట్ పాయింట్, విషయంపై సంపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుంది. తార్కిక శక్తి సెకండ్ పాయింట్, తార్కిక శక్తి ఆలోచన సామర్థ్యం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఫస్ట్ వినండి, తర్వాత రాసుకునే. థర్డ్ పాయింట్, ఆయా అంశాలను విశ్లేషిస్తారు, సారాంశం చేస్తారు, సారాంశం తెలుసుకుంటారు. కావ్య సౌందర్యాన్ని, ఫోర్త్ పాయింట్, కావ్య సౌందర్యాన్ని, భావ సౌందర్యాన్ని తెలుసుకుంటారు. కావ్య సౌందర్యాన్ని అదేవిధంగా భావ సౌందర్యాన్ని తెలుసుకుంటారు. ఫస్ట్ పాయింట్, విషయంపై సంపూర్ణ అవగాహన కలుగుతుంది. విషయం మీద సంపూర్ణ అవగాహన కలుగుతుంది. నెక్స్ట్, తార్కిక శక్తి ఆలోచన సామర్థ్యము అభివృద్ధి చెందుతుంది. తార్కిక శక్తి ఆలోచన సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. ఆయా అంశాలను విశ్లేషిస్తారు. సారాంశము తెలుసుకుంటారు. రైట్. కావ్య సౌందర్యాన్ని భావ సౌందర్యాన్ని తెలుసుకుంటారు. చిన్నపఠనం యొక్క ప్రయోజనాలు, విషయంపై సంపూర్ణ అవగాహన కలుగుతుంది ఫస్ట్ పాయింట్, తార్కిక శక్తి లాజికల్ థింకింగ్, ఆలోచన సామర్థ్యము కెపాసిటీ, థింకింగ్ కెపాసిటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఆయా అంశాలను విశ్లేషిస్తారు, ఎనాలసిస్ చేస్తారు, అంశానికి సంబంధించిన సారాంశం తెలుసుకుంటారు, కావ్యం యొక్క సౌందర్యాన్ని భావ సౌందర్యాన్ని కూడా తెలుసుకుంటారు. ఇది క్షుణ్ణపఠనం యొక్క ప్రయోజనాలండి. ఓకే, తర్వాత వీడియోలో విస్తార పఠనం గురించి తెలుసు.